పెందలకడ ప్రార్థన సమయం. పరిశుద్ధుడా, పరమతండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నాకు బలమై ఉన్న దేవా, నీకు స్తోత్రము తండ్రి. మా కొండ, మా కోట, మా కేడము, మా రక్షణ ఆశ్రయదుర్గమైనటువంటి దేవ, నీకే స్తోత్రములు. మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న దేవ, నీకే స్తుతి స్తోత్రములు. రాత్రి అంతయు మమ్మను కాచి రక్షించి కాపాడి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనములు తండ్రి. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనములు తండ్రి. దయామయడ, మాపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుము, మాపై నీ రక్త ప్రోక్షణ ఉంచుము తండ్రి. ప్రభా నాయన, మరి మా అపరాధములను క్షమించుము తండ్రి. మేమును ఇతరులు మైడలా చేసిన అపరాధములను క్షమిస్తున్నాము దేవా. ప్రభా, నేడు మేము చేస్తున్న మా ప్రార్థనలను అంగీకరించమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, నేడు ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభానాయన, నీవు అబ్రహాంకు చేసిన నిబంధనను బట్టి నీకు స్తోత్రములు. నీవు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమి అయిన ఇశ్రాయేలును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, నీవు నిత్య నిబంధన అబ్రహాంతో స్థిరపరిచావు తండ్రి. మా ప్రభా, సువార్త మొదట యూదునికి అని బైబిల్ గ్రంథంలో రాయబడినది, అలాగే రక్షణ యూదులలో నుండి వస్తుందని కూడా రాయబడింది. ప్రభా, నీవు ఇశ్రాయేలు దేశమును ప్రేమిస్తున్నావు. ఆ దేశమును, ఆ ప్రజలను నీవు ఎన్నుకొని నీ వారినిగా నువ్వు చూస్తున్నావు. వారి ద్వారా నిత్యత్వంనకు ఉన్న ప్రణాళికను నీవు నెరవేరుస్తున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇశ్రాయేలుల పట్ల నువ్వు చూపిన ప్రేమ, దయ, కృప, దీర్ఘశాంతములను బట్టి నీకు వందనములు తండ్రి. మానవుల పట్ల నీకున్న ప్రణాళిక, ప్రేమ, నీవు ఈ ప్రేమ ద్వారా, ఇశ్రాయేలుల పట్ల చూపిస్తున్న ప్రేమ ద్వారా మాకు అర్థమవుతుంది తండ్రి. నీవు ఇశ్రాయేలు దేశము నీ దేశముగా, వారిని నీ ప్రజలుగా నియమించుకున్నందుకు వందనములు. ఇశ్రాయేల్ నుండే మెస్సియాను యూదుల కొరకు, అన్యజనులమైన మా కొరకు నీవు రప్పించావు కనుక నీకు వందనములు చెల్లిస్తున్నాము. అందుకొరకు మేము ఇశ్రాయేల్ను మరి ప్రేమిస్తున్నాము, ఇశ్రాయేల్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీవు ఇశ్రాయేలీలను నీ కనుపాపవలే కాపాడుతున్నావు. అబ్రహామును ఒక గొప్ప జనంగా చేసేదనని నీవు వాగ్దానం చేశావు తండ్రి. 122వ కీర్తన, దావీదు రాసినటువంటి ఆ కీర్తన అంతయు యెరూషలేము పట్టణం కొరకు ఒక ప్రార్థనగా ఉన్నది. 6వ వచనం ప్రకారం, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లెదరు కనుక నీకు వందనములు. అవును ప్రభా, మేమును యెరూషలేమును ప్రేమిస్తున్నాము. యెరూషలేము క్షేమం కొరకు ప్రేమిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. యెరూషలేములో ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక, యెరూషలేము నగరులలో క్షేమం ఉండునుగాక. మా సహోదరుల నిమిత్తము, మా సహవాసుల నిమిత్తము యెరూషలేమునకు క్షేమం కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం దేవా. మేము యెరూషలేము మేలు కొరకు మేము ప్రార్థిస్తే మాకు క్షేమము కనుక నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఇశ్రాయేలు దేశమును ఆశీర్వదించము. ఆ దేశం ఎడల నీకున్న ప్రణాళిక, వాగ్దానములను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. దానిని నీ ప్రేమతో కప్పుము. ఆ దేశం యొక్క నాయకులను దీవించము. నీ వెలుగు, నీ సత్యము వారిపై ప్రసరింపజేయము. వారిని నీ గొప్ప సలహాలతో, ఉపదేశములతో నడిపించము. ఆ పరిశుద్ధ భూమిపైన జరుగుతున్న ప్రతి దాడి నుండి కాపాడుతున్న ప్రతి హస్తమును మీరు బలపరచండి దేవా. నీ కాపుదల, నీ భద్రత వారికి దయచేయమని వేడుకుంటున్నాం. వారికి విడుదలను అనుగ్రహించము తండ్రి. ఓ ప్రభా, ఆ భూమిని నీ పరిశుద్ధ సమాధానంతో ఆశీర్వదించి అక్కడ నివసిస్తున్న ప్రజలను శాశ్వతమైన ఆనందంతో నింపుము. నీ అద్భుతమైన కాపుదలలో దాన్ని ఉంచుము. నీ ప్రజల చుట్టూ నీ పరిశుద్ధ కంచెను వేయము తండ్రి. ఒక మంచి కాపరి వలె ఆ దేశమును, అందులో నివసిస్తున్న నీ ఎంపికైన జనమును అత్యంత క్షేమంగా నీలో ఉంచుకొని వారిని కాపాడుతున్నందుకై నీకు వందనములు తండ్రి. చెల్లా చెదరైపోయిన నీ జనులైన యూదులను సమకూర్చుము తండ్రి. ఎక్కడెక్కడ వారి పట్ల హింస జరుగుచున్నదో అక్కడ వారిని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యూదులైనటువంటి వారు ఇంకా నిన్ను తెలుసుకోకుండా ఉన్నారు. అలాంటి వారిని నీ పరిశుద్ధాత్మతో నింపి వారికి నీ రక్షణ ఇవ్వము తండ్రి. యేసుక్రీస్తుని వారు సొంత రక్షకునిగా అంగీకరించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనములు తండ్రి. నీ వాగ్దానములు, వారి పట్ల నీవు ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేరుస్తున్నందుకు వందనములు ప్రభువా. నీ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించుము తండ్రి. మేము నీ వాగ్దాన భూమి కొరకు ప్రార్థిస్తున్నాం గనుక మమ్మును కూడా వర్ధిల్లజేసి దీవించమని వేడుకుంటున్నాము తండ్రి. మా ప్రార్థనలు అంగీకరించినందుకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎంతమంది అయితే
మరి ఇశ్రాయేల్ కొరకు, యెరూషలేం కొరకు అనుదినము ప్రార్థిస్తున్నారో అలాంటి వారిని అందరినీ కూడా మీరు దీవించండి, ప్రభు వర్ధిల చేయమని ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. ఈ దినము మరి మామ పనులకు మేము వెళ్తుండగా మాకు తోడుగా ఉండండి ప్రభు. నీ యొక్క క్షేమంతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము ప్రయాణిస్తున్నటువంటి వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచుము దేవా. మా యొక్క పని స్థలములలో మా యొక్క మాటలను, హృదయములను, తలంపులను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మేము ఇతరులకు మహిమకరంగా, క్షేమకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి విద్యార్థులను అందరినీ దీవించండి ప్రభా. వారికి ఒక మంచి రిజల్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా మరి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో ప్రభా. నీట్ ఎగ్జాము, మరి తర్వాత ఎంసెట్ కానీ తండ్రి, మిగతా ప్రిపరేషన్ కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, జ్ఞానంతో నింపండి, వారు తప్పకుండా సెలెక్ట్ అవ్వనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఉన్నత స్థితికి వారు రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులను ప్రభాని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోను తండ్రి. వారికి అందరికీ కూడా మంచి హృదయం అనుగ్రహించి ప్రభా, సాతాను ఉచ్చులలో చిక్కుకొనకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నేడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. మరి మా ప్రభా, నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నములు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము నాన్న. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి తప్పకుండా సంతాన దీవెన అనుగ్రహించుము. దయామేడ గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించుము తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయము. గర్భస్థ శిశువు ఆరోగ్యంతో ఎటువంటి లోపములు లేకుండా ఎదుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము. సుఖమైన ప్రసవం వారికి దయచేయమని వేడుకుంటున్నాము ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి స్వస్థపరచుము ప్రభా. నేడు హెల్త్ చెకప్లకు వెళ్తున్న వారికి మంచి రిపోర్ట్ అనుగ్రహించుము దేవా తండ్రి. నాయనా, మరి ఎంతమంది అయితేనైనా ఆపరేషన్లు జరిగించుకుంటున్నారో వారికి మీ యొక్క స్వస్థత, మీ యొక్క ఆరోగ్యము దయచేయము తండ్రి. డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి వారు చక్కగా చేయుటకు సహాయం చేయండి. మరి ప్రభా, ఆపరేషన్లు అయిపోయిన వాళ్ళు తండ్రి మీ యొక్క స్వస్థతతో త్వరగా కోలుకొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని చూసుకుంటున్నటువంటి, వారిని అటెండ్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారికి కావాల్సిన ఓపికను, సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించండి. మమ్మల్ని అందరినీ తల నుండి అరికాల వరకు మా శరీర భాగాలని రక్త ప్రోక్షణలోనికి తీసుకొని వస్తున్నాము. మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాము. స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వృద్ధులను, నడివయస్కులను ముఖ్యంగా ఆశీర్వదించి వారికి ఉన్న దీర్ఘకాలిక వ్యాధుల నుండి స్వస్థత దయచేయము. వారిని మహిమార్థము జీవించటకు సహాయం చేయమునైనా. అనాథలను, దిక్కులేని వారిని, నిరాశ్రయులను, మరి ప్రభాశ్రమలు అనుభవించిన వారిని దీవించి వారికి సహాయం చేయము తండ్రి. వికలాంగులను, మానసిక వికలాంగులను దీవించండి. వారికి సహాయం అనుగ్రహించము, క్షేమం అనుగ్రహించము, భద్రత ఇవ్వండి ప్రభా. వృద్ధులకు ఆదరణ, ఆప్యాయత అనుగ్రహించండి. వితంతువులను ఆశీర్వదించండి దేవా ప్రభా. నీ సేవకులను ఆశీర్వదించండి ప్రభా. అనేక మంది పల్లెలలోను, ఏజెన్సీ ప్రాంతాల్లోను కష్టతరమైన పరిస్థితులలో పనిచేస్తుండగా వారికి మీ యొక్క ఆత్మాభిషేకం అనుగ్రహించి వారి సేవను ఫలవంతంగా చేయమని వేడుకొంచున్నాం. మా దేశ రాష్ట్ర పరిపాలకులను ఆశీర్వదించండి. ప్రతి అధికారిని, ఉద్యోగిని ఆశీర్వదించి అందరూ జ్ఞానంతో నిండి సరైనటువంటి పరిపాలన చేయుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి రక్షణ దయచేయము తండ్రి. దుర్వ్యసనాలకు బానిసలైన బిడ్డలను వ్యసనముల నుండి విడుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పును, ఆదరణను దయచేయమునైనా. సైనిక దళాలను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. మా ప్రభా, ప్రపంచమంతటా శాంతి భద్రతలు, సమాధానమును నెలకొల్పమని ప్రార్థిస్తున్నాము. నేడు బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న వారిని దీవించండి ప్రభా. ఇంతవరకు వారి పట్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. ఇక ముందుకు కూడా మీరు చేయబోతున్నటువంటి మేలులను బట్టి స్తోత్రములు తండ్రి. అద్భుతంగా, ఆశ్చర్యకరంగా వారిని ఉన్నత స్థితిలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మీరు విని జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మరి ప్రభా, ఎంతమందికి మా ప్రార్థనలు అవసరమో వారికి అందరికీ కూడా కావలసిన దీవెనలు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభును, ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.